हाय फ्रेंड्स वेलकम टू कुफ्ली पीपल्स मनम वीडियो स्वतंत्र समरयोधुड़ गुरिंची माट्लाडुकोवडं जरुगुतुंदी। बेसिक गा स्वतंत्र समरयोधुलु अंटे नार्थ साइड वाल पेर्ले मनकि एक्कुवगा इनपडतायि। मन तेलुगु वाळ्ळु ई स्वतंत्र पोराटंलो पाल्गोनलेदा अनि अंटे पाल्गोन्नारु కానీ ఎక్కువగా గుర్తింపు లేదన్నమాట। సో ఈ రోజు ఒక మహానుభావుడు మన తెలుగువాడు అయినటువంటి ఒక స్వతంత్ర సమరయోధుడి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది। అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది। ఈ రోజు ఆయన జయంతి। ఈ జయంతి సందర్భంగా నాకు తెలిసినటువంటి విషయాలు కొన్ని విషయాలు ఆయన గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది। మనందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో కృష్ణాగారు ఒక సినిమా తీశారు, తర్వాత త్రిబులార్ మూవీ ఫిక్షనల్ మూవీ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అది కూడా ఒక మూవీ వచ్చింది, తర్వాత ఎన్నెన్నో మన పాఠ్య పుస్తకాల్లో ఉంది, తర్వాత ఎన్నెన్నో స్పీచ్ల్లో మనం వినింటాం। అయినప్పటికీ ఈరోజు ఆయన జయంతి కాబట్టి ఆ సందర్భంగా నాకు తెలిసినటువంటి విషయాలు ఈ వీడియోలో చెప్పేదానికి ప్రయత్నిస్తాను, తప్పుంటే మాత్రం క్షమించండి, సర్దిద్దుకునే దానికి ప్రయత్నిస్తాను। సో అల్లూరి సీతారామరాజు గారు వచ్చేసి 1897 జూలై 4వ తేదీన జన్మించడం జరిగింది। 1897 తర్వాత 1897 నుంచి 1924 దాకా జీవించే ఉన్నారు, అంటే 27 సంవత్సరాలు మాత్రమే ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు। అలాంటి వ్యక్తి గురించి ఇప్పటికి కూడా అంటే దాదాపుగా 100 సంవత్సరాలు అయితంది, ఇప్పటిదాకా 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే అతను ఎంత మంచి పని చేసిందల్ల, ఏ పని చేశాడు, ఆ మంచి పని ఏంటి అని చెప్పేసి మనందరికీ తెలుసు। సో ఆయన గురించి నేను కొంచెం ఇలా మాట్లాడడం జరుగుతుంది। అల్లూరి సీతారామరాజు గారికి ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొనాలన్నా కానీ బడుగు బలహీన వర్గాల ప్రజల గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల నిలబడి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలని వ్యతిరేకంగా పోరాటం చేయడానికి గల ప్రేరేపించిన అంశాలు ఏవైనా ఉన్నాయా అని అంటే అల్లూరి సీతారామరాజు గారి తండ్రి పేరు వచ్చేసి అల్లూరి వెంకట నారాయణ రాజు అని చెప్పేసి పేరైతే కరెక్టే అనుకుంటాను, అల్లూరి వెంకట నారాయణ రాజు, ఈయన ఫోటోగ్రాఫర్ అనమాట అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళ తండ్రి। వీళ్ళు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు। ఆయనను అల్లూరి సీతారామరాజు గారు ఒకసారి గోదావరిలో బోటులో అలా సరదాగా వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బ్రిటిష్ అధికారి వచ్చాడనమాట, అతనికి ప్రజలంతా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు తల వంచి భయపడుతూ ఇలా। సో అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఏమనుకున్నారంటే సో నేను కూడా ఇలా చేయాలేమో అని చెప్పేసి అలా చేయబోయాడనమాట। అప్పుడు వాళ్ళ తండ్రి గారు అన్నారు, మనం ఇలా చేయకూడదు, ఎందుకంటే వాడు మన శత్రువు, మనల్ని బానిసలుగా చేస్తున్నాడు బ్రిటిష్ వాడు అని చెప్పేసి అతనికి హితబోధ చేయడం జరిగిందనమాట। సో అప్పటి నుంచి ఆయనలో ఇది ఈ ప్రతీకార చర్య, మనము బ్రిటిష్ వాళ్ళ మీద ఎలాగన్నా కూడా పగ తీర్చుకోవాలి, మనం ఫ్రీడమ్ సాధించాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఆయనలో కలిగిందనమాట। అదే ఉద్దేశంతోనే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, ఆ తండ్రి గారు చనిపోయిన తర్వాత కలరా వ్యాధి వల్ల ఏదో పుష్కరాలకు వెళ్ళింటే రాజమండ్రిలో పుష్కరాలకు వెళ్ళింటే అప్పుడు కలరా సోకి వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు। ఆ తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళ చిన్నాన్న దగ్గర పెరిగి అంతగా చదువు అని పట్టలేదు, ఎక్కువగా చదువు మీద ధ్యాస ఉండేది కాదు అని చెప్పేసి కొందరు చెప్తారు। సో చదువు మీద ధ్యాస ఉన్నప్పటికీ కూడా లేనప్పటికీ కూడా సంస్కారం అనేది ఉందన్నమాట ఆయనకి। ఆయన ఒక 2 ఏళ్ళు పట్టు ఉత్తరాన అంటే నార్త్ సైడ్కి వెళ్ళి కొన్ని తపస్సులు చేసి కొన్ని విద్యలు నేర్చుకొని ఆయన ఎప్పుడు వ్యాయామం చేసేవాడు అనమాట, అంటే ఎక్సర్సైజ్లు ఇలా బాడీ ఫిట్నెస్ కోసం చేసేవాడు అంట ఆయన। సో కొన్ని శక్తులు కూడా ఆయనకు ఉండేవి అని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళంట। ఆయన ఆ ఉద్దేశంతోనే ఆ శక్తులతోనే ఆ తపస్సులతోనే ఎక్కువగా దేవి పూజలు ఇలా చేసేవారనమాట। ఆ శక్తులతోనే శత్రువుల మీద బ్రిటిష్ వాళ్ళకి ఒక సవాల్ విసిరేవాడు, పలానా టయానికి నేను వస్తున్నాను, దమ్ముంటే మీరు రాండి నన్ను ఆపండి అని చెప్పేసి సవాల్ విసిరేవాడు। దాని గురించి కొందరు ఏమంటారంటే ఆయన జ్యోతిష్యం ప్రకారం ఒక ముహూర్తం పెట్టుకుంటాడు, ఆ టయానికి ఆయన గనక అక్కడికి వెళ్ళాడంటే విజయం తనదే అని చెప్పేసి కొందరు పెద్దలు చెప్తున్నారనమాట। సో ఈ విధంగా ఈయన జ్యోతిష్యము ఆ టైంలో చదువుకున్న టైంలో ఒక 15 ఏళ్ళ వయసు ఆ టైంలో ఆయన చదువు వదిలేసి ఇలా తపస్సులు ఇలా చేసుకుంటూ గడిపారనమాట। ఆ తర్వాత 1917 సంవత్సరం నుంచి కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అజమాయిషి ఎక్కువగా ఉండేదనమాట, వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడము, వాళ్ళ శ్రమని దోచుకోవడము, కాంట్రాక్ట్ వర్క్లు జరిగేటివి అంటే రోడ్లు వేసేటివి, ఆ రోడ్లు వేసేటివి మనం చూసింటాం కృష్ణాగారి సినిమాల్లో,
అల్లూరి సీతారామరాజు గారి సినిమా ఉంది కదా, కృష్ణాగారు నటించింది, దానిలో కూడా చూసి ఉంటాం కొన్ని సీన్లు. రోడ్డు వేసంటే ఆ రోడ్డు వేసే కార్మికుల కోసము ఈ గిరిజనులు నియమించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం కూడా సరిగా ఇవ్వకుండా, కూలి ఏదైతే ఉంటుందో ఆ కూలి సరిగా ఇవ్వకుండా, భోజనం సరిగా పెట్టక చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అది చూసి అల్లూరి సీతారామరాజు గారు నిర్ణయించుకుంది ఏంటంటే, ఇలా బాధలు పడతాం, ఇలా బాధలు పెట్టే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళనమాట. వాళ్ళలో చైతన్యం నింపి ఎవరైతే అక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళలో చైతన్యం నింపి వాళ్ళంతా అల్లూరి సీతారామరాజు గారు వెంట నడిచేలా చేశారనమాట. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు గారు నిర్ణయించుకుంది ఏంటంటే, మన దగ్గర ఆయుధాలు లేవు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర గన్స్ ఇలా ఉన్నాయి, మన దగ్గర ఓన్లీ బాణాలు ఇలాంటివి మాత్రమే ఉన్నాయి, ఆ ఆయుధాలు కనుక మనం సంపాదించాము అంటే, అవి కనుక మన చేతుల్లోకి వచ్చాయి అంటే ఈ పోరాటం అనేది ఇంకా ఈజీగా అవుతుంది, ఇంకా ఎక్కువగా చేయొచ్చు మనం పోరాటం అని చెప్పేసి పోలీస్ స్టేషన్లు ఇలా కొల్లగొట్టి ఆ ఆయుధాలు అనేది దోచుకునే వాళ్ళు అనమాట. సో ఇది ఏం దొంగగా వెళ్ళి అలాంటిది ఏమి ఉండదు, వాళ్ళకి సవాలు ఇసరేవారు, పలానా టయానికి నేను వస్తాను, ఆ టైం మీరు దమ్ముంటే ఆపుకోండి అని చెప్పేవారు అల్లూరి సీతారామరాజు గారు. చెప్పాంగా జ్యోతిష్యం ప్రకారం ఒక టైం అంటూ నిర్ణయించుకుంటారు, ఆ టైంకి ఖచ్చితంగా వెళ్తారనమాట. సో అలా రాజమహేంద్రవరము, తర్వాత అన్నవరము, కొన్ని కొన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడ దోచుకోవడం కూడా జరిగింది ఆయుధాలన్నీ. ఒక ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి పోలీసులకు అర్థమైంది ఏంటంటే, అరే మనం అతని నుంచి తప్పించుకోవడం ఎలాగో కష్టము, అతను మాటిస్తే ఖచ్చితంగా వచ్చేస్తాడు, కానీ ఆయుధాలు అనేటివి దాచిపెట్టేస్తే మనల్ని ఏమి చే ఆయుధాలు ఏమి తీసుకెళ్ళలేరు కదా అని చెప్పేసి ఆయుధాలు ఎక్కడో సేఫ్టీ ప్లేస్లో వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అనమాట అండర్గ్రౌండ్లోను ఇలా. సో ఇలా చాలా స్టేషన్లో ఆయుధాలు అనేటివి తీసుకొని వెళ్ళిపోయి మన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇదే మనం త్రిబులర్ మూవీలో కూడా చూసామన్నమాట, రామ్ చరణ్ గారు ఆయుధాలు సాధించాలి, ఎలాగైనా కూడా మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలి, మన ప్రజలకు ఇవ్వాలా అని చెప్పేసి, మన భారతీయులకి ఇవ్వాలా అని చెప్పేసి అదే కాన్సెప్టే అనమాట, ఫిక్షనల్ మూవీ అయినప్పటికీ కూడా. సో అల్లూరి సీతారామరాజు గారిని ఎదుర్కొనేదానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, అయినప్పటికీ కూడా అతనికి వెనకాల ఉన్నారు కదా అతని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక 150 మంది దాకా, వాళ్ళంతా ఇతనికి బలం అనమాట. సో దానివల్ల ఈ పోరాటం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఆ తర్వాత 1922 నుంచి 24 దాకా ఇదే ముఖ్యమైన ఘట్టం అనమాట. అల్లూరి సీతారామరాజు గారిని ఇప్పటిదాకా మనం గుర్తించుకున్నామంటే ఈ టైంలో చేసిన విప్లవాలు ఏవైతే ఉన్నాయో ఇదే అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇతని దాడి తట్టుకోలేక అల్లూరి సీతారామరాజు గారి దూకుడి తట్టుకోలేక అప్పుడు ఏం చేశారంటే, క్రూరాత్ముడు అయినటువంటి రూథర్ఫర్డ్ వాడిని దింపడం జరిగింది రంగంలోకి. వాడేం చేశాడు, అస్సాం రైఫిల్స్ ఎవరైతే ఉన్నారో, అప్పుడు అస్సాం రైఫిల్స్ ఇప్పుడు కూడా ఫేమసే కదా, అస్సాం రైఫిల్స్ వాడే వాళ్ళ సైన్యాన్ని దింపి ప్రజల మీద అనవసరంగా తిరుగుబాటు చేసి ప్రజల మీద దాడి చేసి, ఎక్కడున్నారో చెప్పండి అల్లూరి సీతారామరాజు గారు, లేదంటే మిమ్మల్ని చంపేస్తాం, ఇలా బెదిరించేవాళ్ళు. అల్లూరి సీతారామరాజు గారిని పట్టిస్తే 10,000 రూపాయలు రివార్డ్ ఇస్తాము అని ప్రకటించారు అప్పుడు. అప్పుడు దానికి అల్లూరి సీతారామరాజు గారు ఏమన్నారంటే, ఒక సీక్రెట్గా ఉంటాడన్నమాట, అంటే అల్లూరి సీతారామరాజు గారిని పట్టిస్తే నీకు ఇస్తామని చెప్పేసి అల్లూరి సీతారామరాజు జాడ తెలిసిన వ్యక్తికి ఇలా ఒక అవకాశం ఇచ్చింటాడు. అప్పుడు అల్లూరి సీతారామరాజు గారి దగ్గరికి వచ్చి అతను చెప్తాడు, నాకు ఇలా ఆఫర్ ఇచ్చాడు, ఏం చేయమంటారు అంటే, చూడండి ఆ టయానికి నేనే వస్తాను, ఈ 10,000 రూపాయలు నువ్వే పట్టించాను అని చెప్పు, అల్లూరి సీతారామరాజు గారిని నేను పట్టించేశాను అని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేయి, నేను అక్కడికి వస్తా, కానీ ఈ 10,000 రూపాయలు మన ప్రజలకు ఇచ్చేసేయండి అని చెప్పాడు అనమాట. సో అది లెక్క చేయకుండా 1924 మే 1 నుంచి 7 రోజులు యుద్ధం చేశాడు. 7 రోజులు యుద్ధం చేసి ఆ యుద్ధంలో గాయపడ్డాడు అనమాట, ఆ కాల్పుల్లో ఇలా గాయపడ్డాడు. ఆ తర్వాత మే 7 ఒక వాగులో ఆయన స్నానం చేసి చికిత్స తీసుకుందాము, చాలా గాయపడ్డాను అని చెప్పేసి చికిత్స కోసం వెళ్ళింటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా ఎవడో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్రిటిష్ వాళ్ళకి, అప్పుడు ఆయన మీద దాడి చేసి ఒక చెట్టుకు కట్టేసి కాల్చడం జరిగిందనమాట. సో దీని వెనకాల ఎవరున్నారు, కొందరు ఏమంటారంటే గాంధీ గారు కూడా పరోక్షంగా ఆయన అతన్ని తొలగించేదానికే ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు అని చెప్పేసి కొందరు అంటారు. అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవం మనకైతే తెలియదు, ఎందుకంటే హింసా పద్ధతిలో ఈయన ప్రయత్నిస్తున్నాడు అని. ఆయన గనక బ్రతికి ఉంటే, ఆయనకి సపోర్టివ్గా చాలామంది నార్త్ సైడ్ ఉండేవాళ్ళు కానీ, లేదా గాంధీ లాంటి పెద్ద వ్యక్తులు కానీ, అల్లూరి సీతారామరాజు గారి గనక సపోర్ట్ చేసి ఉండింటే స్వతంత్రం ఎప్పుడో
1935 సంవత్సరానికి వచ్చేసేదన్నమాట. అల్లూరి సీతారామరాజ్ గారే కాదు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులకి అవకాశం అనేది ఇవ్వలేదన్నమాట. స్వతంత్ర పోరాటం చేసే దానిలో వాళ్ళే తీసుకున్నారు అవకాశాన్ని, వాళ్ళే ఒంటరిగా పోరాడారు, ఒంటరిగా పోరాడి ఇప్పటిదాకా మనకి ఒక స్ఫూర్తిగా నిలిచారన్నమాట. సో ఇది నాకు తెలిసిన విషయము. ఇందులో నేనేమన్నా తప్పుగా మాట్లాడినా, తప్పుగా చెప్పి నాకు క్షమించండి. నాకు తెలిసిన విషయం అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఈరోజు. సో దాదాపుగా ఇది 2023 అంటే 99వ జయంతి. సారీ, చనిపోయిన తర్వాత చనిపోయింది వచ్చేసి 1924లో చనిపోయింది అది. సో ఈ సందర్భంగా నేను ఇది చెప్పడం జరిగింది, తప్పు ఉంటే క్షమించండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది, చూడాలా ఎవరన్నా అనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. జై హింద్.